Hello friends, welcome to my channel. Friends, మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం, ఏవేవో ప్లేసెస్ చూస్తూ ఉంటాం. కానీ లైఫ్ లో ఒక్కసారైనా చూడాలి అనుకునే ప్లేసెస్ కొన్ని ఉంటాయి. అలాంటి ఓ వండర్ఫుల్ ప్లేస్ ఎల్లోరా కేవ్స్. భారతదేశ పురాతన నాగరికత చిహ్నాలుగా యునెస్కో చేత గుర్తించబడి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకున్న ఎల్లోరా గుహలు భారతీయ శిల్ప కళకు నిలువుటద్దాలు. సంస్కృతి పరంగా, జాతి పరంగా విలువలు కలిగిన ఈ గుహలు మూడు మతాల వ్యాప్తిని భారతదేశం నుండి ప్రపంచానికి అందించాయని చరిత్ర చెప్తోంది. మరి ఆ ఎల్లోరా గుహల అందాన్ని ఓసారి చూద్దాం. అయితే అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఒకటి ఉంది. క్రింద రైట్ సైడ్ కనబడుతున్న వైజాగ్ టీవీ అన్న బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే కనబడే గంట సింబల్ మీద కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నా ఛానల్ అప్డేట్స్ అన్ని మీ ఈమెయిల్ కు చేరిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి వచ్చేద్దాం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుండి 45 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నాయి ఎల్లోరా గుహలు. దాదాపు షిరిడి యాత్రకు వెళ్లే వారందరూ ఎల్లోరా గుహలు చూడడానికి వెళ్తారు. ఈ ఎల్లోరా గుహలు 34 వరకు ఉంటాయి. వీటి నిర్మాణానికి వందల సంవత్సరాల కాలం వేలాది మంది పనిచేసి నిర్మించినట్టు చెప్తారు. 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యలో నిర్మించారని, క్రీస్తుపూర్వం 600 నుండి 800 మధ్య కాలంలో నిర్మాణం జరిగి ఉంటుందని కొన్ని కథనాలు చెప్తున్నాయి. ఈ గుహలలో హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన ఆలయాలు, ఆరామాలు కనబడతాయి. ఈ ఎల్లోరా గుహల్లో అతి ముఖ్యమైనది కైలాసనాథ దేవాలయం. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఏకశిలా శివాలయం ఇది. ఇదొక అద్భుతమైన శివాలయం. ఈ ఆలయం దాదాపు 60,000 చదరపాడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ గుహాలయంలో హిందూ దేవతల్ని, పురాణ ఇతిహాసాల్ని అతి రమ్యమైన శిల్పాలుగా చెక్కారు. ఈ ఎల్లోరా గుహల్లో మొదటి 12 గుహలు బౌద్ధ మతానికి, 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి, 30 నుండి 34 వరకు ఉన్న గుహలు జైన మతానికి సంబంధించినవిగా చెప్తారు. పూర్వం ఈ గుహల్లో బౌద్ధారామాలు, హిందూ, జైన మందిరాలు, సన్యాసాశ్రమాలు ఉండేవట. ఎంతో అద్భుతమైనవి, రమణీయమైనవి, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సజీవ సాక్ష్యాలైన ఎల్లోరా గుహలు తప్పనిసరిగా చూడవలసిన ఓ అద్భుతం. మరి ఈ అద్భుతమైన ఎల్లోరా గుహలకి ఎలా చేరుకోవాలో చూద్దాం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణానికి చేరుకుని అక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గ్రామానికి బస్సుల్లోనూ, టాక్సీల్లోనూ చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవి భారతీయ శిల్పకళకు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు దర్పణంగా నిలబడే ఎల్లోరా గుహల అందాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.